సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ నాయకులు మాట్లాడారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి హుస్నాబాద్ లో ముదిరాజ్ మహాసభ మండల నియోజకవర్గ మా బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ నెల 21 నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే విధంగా ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ముదిరాజుల బలాన్ని ముదిరాజుల కావాల్సినటువంటి ఒక హక్కులను మళ్ళీ ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసేందుకు ఈ నెల 21న ప్రతి గ్రామం లోపల అంటే మనకు ఉన్నటువంటి ఒక సొసైటీ ప్రతి సొసైటీ లోపల మన ముదిరాజు జెండా ఆవిష్కరణ చేసుకుంటూ హైదరాబాద్లో తెలంగాణ రవీంద్ర భారతిలో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి ముదిరాజు బంధుమిత్రులు మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. ఈ యొక్క సందర్భంగా మిత్రులారా మన గత 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర మన ముదిరాజులకు కొన్ని రకాల మౌలిక సదుపాయాలు కొన్ని అవకాశాలు మనకి ఇచ్చి ఉండదు కాక సాధించింది కొంతమేరనే సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇవాళ రాష్ట్ర జనాభా లోపల 85% బీసీలో ఉన్న కాడ 14% అందులో ముదిరాజు మిత్రులు ఉన్నాము. యావత్ తెలంగాణ లోపల ఇవాళ 28 లక్షల నుంచి 30 లక్షల పాపులేషన్ మనకున్నది. ఇలాంటి ఒక స్థిరమైనటువంటి ఒక కులవృత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బండ ప్రకాష్ గారి నాయకత్వంలో బండ ప్రకాష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో జిల్లా కేంద్రంలో 21వ నాడు ఈ నెల 21వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆవిష్కరణ జెండా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు బండ ప్రకాష్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు పోస్టరు మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ముదిరాజు సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరుమావుడి మండల ఎన్పిటిసి ముదిరాజు గారికి అలాగే అచ్చెలపేట మండలం మండల పార్టీ అధ్యక్షులు సాంబరాజు ఎన్పిటిసి గారికి ఇతడు ఈ హుస్నాబాద్ మండలానికి వచ్చి ఎత్తు ఎత్తున ర్యాలీలు తీసి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం గురించి ఈ మన మండల ముదిరాజ్ సంఘం ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి మా తాత ముత్తాతల నుంచి వెనుకబడిపోయినటువంటి వర్గం మా జాతి పెద్దగున్నది. కాబట్టి పోయిన ప్రభుత్వాలు కూడా ఈ జాతిని కూడా ఆలోచించడం జరగదు.